టీడీపీ కార్యకర్త లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మోకలు పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో వైసీపీ రౌడీ మొక్కలు రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భౌతిక దాడులకు దిగే మాచర్లపట్నంలోని 13వ వార్డులో టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర కుమారుడు కేశవ మీద వైసీపీకి చెందిన వెంకటస్వామి, చల్లాప్రసాద్, చింటూ, ముక్కంటి తేజ ఆదివారం రాళ్లతో దాడి చేశారు. వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కసుతో దాడి చేయగా కేశవ తలకు తీవ్ర గాయమైంది. అడ్డుకోబోయిన ఓర్పు వెంకటరమణ అనే మహిళ కాలికి గాయమైంది. క్షతగాత్రులు మాచర్లపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ఐ కొండారెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా వైసీపీ మొక్కలు పోలీసు సిబ్బందిపై రాళ్లదాడి చేసే ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ సాంబనాయక్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే మాచర్లపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మాచర్లపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది దినపతి.